ఇరస్నే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెంచ్ ఫ్రైస్. చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా సౌండ్ ఎలా వస్తుందో? చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, క్రంచీగా ఉంటాయి, ఎమ్మీ ఎమ్మీ అనాల్సిందే అనమాట. సో అంత టేస్టీగా ఉండి పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ పక్క చూడండి. ఈజీ కదా, చాలా త్వరగా అయిపోతుంది. ఈవినింగ్ స్నాక్ ఐటెం, అలాగే కిడ్స్కి చాలా ఇష్టం, పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారు ఫ్రెంచ్ ఫ్రైస్ని. సో మీ ఇంట్లో తప్పకుండా మీ ఫ్యామిలీతో షేర్ చేసుకొని వండి పెట్టండి. ఫస్ట్ అయితే కొత్త పొటాటోస్ని తీసుకున్నాను. కొత్త పొటాటోస్ తీసుకొని వాష్ చేసుకొని పీల్ చేసుకోవాలి. సో పీల్ చేసుకున్న తర్వాత సైడ్స్ని కట్ చేసేసుకోవాలి, ఎందుకంటే కరెక్ట్ ఈవెన్ షేప్ రావడానికి నేను సైడ్స్ కట్ చేస్తున్నాను. మీకు షేప్తో పని లేదనుకుంటే అలాగైనా కట్ చేసేయచ్చు, బట్ కట్ చేసుకుంటే బాగుంటుంది. సో నేను సైడ్స్ కట్ చేసిన తర్వాత కొంచెం థిక్గా, మరియు పల్చిగా కాకుండా కొంచెం థిక్గా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. ఈవెన్గా కట్ చేసుకోండి. తర్వాత ఇలా స్లైసెస్ కట్ చేసుకోవాలి. అన్నిటినీ ఇలా చిన్న చిన్నగా ఈవెన్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. చూసారుగా థిక్నెస్ ఎంత ఉందో అంత థిక్నెస్ పెట్టుకోండి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. సో ఫస్ట్ అయితే బౌల్లోకి తీసేసుకుంటున్నాను, అన్నీ కట్ చేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10 నిమిషాలు వాటర్లో ఉండనిద్దాం. ఇందులో వాటర్లో ఉంటే అందులో ఉన్న స్టార్చ్ మొత్తం వాటర్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో తర్వాత వాష్ చేసుకొని ఈ పొటాటోస్ని ఉడికించుకుందాం. అంటే ఉడికించంటే ఫుల్ ఫుల్లీ కాదు, ఒక 25% కుక్ అవ్వాలి. సో బాయిల్ తీసుకొని బౌల్లోకి వాటర్ యాడ్ చేస్తున్నాను. స్టవ్ పైన పెట్టి బాగా పొంగు వస్తుంది కదా, పొంగు వచ్చేంతవరకు ఉడికినివ్వాలి. పొంగు వచ్చిన వెంటనే ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి వాటిని ఫిల్టర్ చేసుకోండి, అంటే సపరేట్ చేసేసుకోవాలన్నమాట. సపరేట్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం చల్లగా అవ్వాలి. చల్లారిన తర్వాత మనం ఇందులోకి, చూసారా ఇలా ఇంత 25% కుక్ అయిందనమాట. కుక్ అయిన వాటిలోకి నేను కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసి, అంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. కార్న్ఫ్లోర్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ బాగా వేసిన వెంటనే ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి. 2 మినిట్స్ కుక్ అయ్యాక సపరేట్ చేసేసుకొని చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి అనమాట. హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఒకసారి లో ఫ్లేమ్లో అండ్ ఒక్కొక్కసారి హై ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి కుక్ చేసుకుంటా హై ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని సాస్తో సర్వ్ చేసుకోండి. కొంచెం పైన సాల్ట్ అండ్ చాట్ మసాలా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీ ఇష్టం చాట్ మసాలా, ప్లస్ ఓన్లీ సాల్ట్ అయినా యాడ్ చేసుకొని తినొచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంది, నేను ఏమి